హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ బ్రహ్మాస్త్రం చిక్కుల్లో నిమ్మగడ్డ స్పీకర్ తలుసుకుంటే కథ కంచికే జగన్ వర్సెస్ నిమ్మగడ్డ సినిమాలో మొదటి రీలు కూడా ఇంకా పూర్తి కాలేదు మొదటి వీల్లోనే ఇన్ని ట్విస్టులు ఇంత హంగామా ఈ స్థాయి హైప్ ఏర్పడింది అంటే రాను రాను కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెర మీద చూడాల్సిందే వ్యవస్థల ఘర్షణ ఓ పట్టణ తెగదు అసలే ఎన్నికల వేడి రోజుకో నిర్ణయం నా అసలు అధికారం ఏమిటో చూపిస్తా అన్నట్లుగా కసికసిగా అడుగులు వేస్తున్న నిమ్మగడ్డ సరే కానివ్వు ఎక్కడికెక్కడ కౌంటర్లు చేస్తాం అన్నట్లుగా ప్రభుత్వం మధ్యలో తెలుగుదేశం అధినేత ఏం చేస్తున్నాడన్నది రహస్యం నిమ్మగడ్డను కెలకడానికి మంత్రులు బొత్త సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరుషమైన పదాలతో దాడికి దిగారు మంత్రులపై తన చర్యలు తీసుకోలేడు కదా గవర్నర్కు లేఖ రాశాడు నిమ్మగడ్డ వాళ్ళు ట్రాప్ లోకి నేరుగా ప్రవేశించాడు ఆయన గవర్నర్కి ఫిర్యాదు చేస్తూ ఆ లేఖలో రాసిన అంశాలు మాకు మనస్తాపాన్ని కలిగించాయి అంటూ వెంటనే వాళ్ళు స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ పంపించారు స్పీకర్ తమ్మినడికి విషయ తీవ్రత తెలుసు కదా వెంటనే ప్రివిలేజ్ కమిటీకి అప్పగించేశాడు ఇక బంతి ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టులోకి వచ్చిపడింది వైసీపీ వేసిన బ్రహ్మాస్త్రం పవర్ ఎంతో నిమ్మగడ్డకు తెలుసు అందుకే వెంటనే రాజ్యాంగ వ్యవస్థలు ఒక దాంట్లో ఒకటి చొరపడద్దు అనే వ్యాఖ్యలకు దిగాడు విషయం ఇంత దూరం వచ్చాక ఎవరు అధికారాలను వాళ్ళు నిరూపించుకునే పట్టుదలతో ఉన్నప్పుడు ఒకరి పరిధిలోకి ఒకరు రావద్దు అనే వ్యాఖ్యలకు ఎక్కడిది నిజంగానే కాకాని వెంటనే మీటింగ్ పెట్టేసి ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా స్పీకర్ కు నివేదిక ఇస్తే స్పీకర్ అనివార్యంగా నిమ్మగడ్డ మీద చర్యలకు పూనుకుంటే కథ పాకాన పడుతుంది అప్పుడు నిమ్మగడ్డ ఏం చేయాలి అనివార్యంగా కోర్టుకు వెళ్ళాలి కానీ గతంలో మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇలాంటి విషయంలో ఆశ్రయించారు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అప్పటి రాష్ట్ర ఎన్నికల జైలు శిక్ష విధించింది కానీ అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా రోజుల పాటు శిక్షణ తగ్గించారు అదే సమయంలో మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోర్టును ఆశ్రయించిన అవకాశం దక్కలేదు తర్వాత హైకోర్టుకు వెళ్లిన వెళ్ళిన ఎన్నికల కమిషనర్ కు అనుకూలంగా తీర్పు రాలేదు తాము జోక్యం చేసుకోవాలని బాంబే హైకోర్టు అప్పట్లో స్పష్టం చేయడాన్ని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు సరే కోర్టులకు అసెంబ్లీ గతంలో బోర్డు అంశాల మీద ఘర్షణ ఉదాహరణలు ఉన్నాయి కానీ స్పీకర్ తన నిర్ణయం మీద నిలబడితే సుప్రీం దాకా పోరాడడానికి సై అంటే చట్టసభ అధికారమే పవర్ఫుల్ అని తేలొచ్చు బహుశా గతంలో చెప్పాను అవసరమైతే సిబిఐ ఎదుట ఇప్పటికీ మళ్లీ సాక్ష్యం చెబుతా అన్నట్లుగా నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు వైసీపీ క్యాంప్ లో స పుట్టించాయి ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయాల్సిన సందర్భం ఏముంది అకారణంగా సీఎం ను బెదిరిస్తున్నాడా అంటూ వైసీపీ క్యాంపు రుసోసలాడుతోంది ఈ నేపథ్యంలోనే వైసీపీ సోషల్ మీడియా మహారాష్ట్ర కేసు తెరపైకి తీసుకొచ్చింది రెండు వేల స్పీకర్ అప్పటి ఎన్నికల జైలుకు వార్త నిజానికి ఈ కేసు మొదలై రెండు ఎనిమిది వరకు నడిచింది నిమ్మగడ్డపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు అనే ఎపిసోడ్ ఎంత వేగంగా నడవాలని జగన్ కోరుకున్నా రెండు నెలల్లోనే నిమ్మగడ్డ రిటైర్ అవుతారు మాజీ అయిపోయినా సరే వదిలేదు లేదు అనే స్టాండ్ తీసుకుంటే అది వేరే సంగతి వర్సెస్ ఏపీ అసెంబ్లీ దాకా ఇష్యూ పోతుందా సరే ఇదంతా వదిలేస్తే ఏకగ్రీవాలు అనేది కూడా నిమ్మగడ్డను ఇరకాటంలో పడేసే సూచనలు ఉన్నాయి ఎక్కడా లేనిది ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకంగా ఉండడం విచిత్రమే ఒకవేళ నిర్బంధంగా చేస్తున్నారు అనే పక్షంలో అలా కాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్ది గతంలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏకగ్రీవాలను ఏం చేయాలో ఇంకా నిర్ణయించలేదు ఇప్పుడు ఏకగ్రీవ సర్పంచుల సంఖ్య పెరిగితే ఏం చేయాలి సో మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం